You know, we must express appreciation and communicate with one another. కాబట్టి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మన అభినందనలు తెలియజేస్తూ ఉండాలి. And that's why in a busy world like many of you are. అందుకే ఎంతో తీరిక లేకుండా ఉన్న ఈ లోకంలో మీరు ఎంతో తీరిక లేకుండా ఉన్నారు. Working in jobs where you are away so long from work at work and so long away from home. మీరు ఉద్యోగం చేయడానికి ఎంతో సమయం వెచ్చిస్తున్నారు మరియు ఇంటి నుండి కూడా ఎంతో సమయాన్ని దూరంగా గడుపుతున్నారు. You need to have what they call quality time. కాబట్టి నాణ్యమైన సమయాన్ని మీరు కలిగి ఉండాలి. You don't have the luxury of having long periods of time. మీరేదో ఎంతో ఎక్కువ సమయం గడపాల్సిన పని లేదు. But quality time. కానీ నాణ్యమైన సమయము. Maybe 5 minutes, 10 minutes where you can make sure that everything is clear, that the air is clear. బహుశా 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, మీ మధ్య ఏమీ లేకుండా ఉన్నట్లు చూసుకోవాలి. What shall we do in a situation like the world we live in, where unfortunately if you take all the commute time and the work time, a lot of people are away from home 11 to 12 hours every working day. దురదృష్టవశాత్తు మనము ఉద్యోగం చేసే సమయము మరియు ప్రయాణం చేసే సమయం కలిపి దాదాపు ప్రతిరోజు కూడా 11 గంటలు 12 గంటలు దానికోసం గడపాల్సి వస్తుంది. It's very unusual. ఇది ఎంతో అసాధారణం. It's the world we're living in. అటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. And out there at work, men working, women working. అక్కడ ఉద్యోగం చేసే ప్రదేశాల్లో పురుషులు స్త్రీలు కలిసి పనిచేస్తూ ఉన్నారు. There are pretty girls who would like to be friendly with you, even married ones. ఎంతో అందమైన అమ్మాయిలు నీతో స్నేహం చేయాలని చూస్తూ ఉంటారు, వివాహమైన వాళ్ళు కూడా. That's the world we're living in. అటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. You got to be very careful. కాబట్టి నువ్వెంతో జాగ్రత్తగా ఉండాలి. You got to be very careful. నువ్వెంతో జాగ్రత్తగా ఉండాలి. Let me ask you, brothers and sisters who work in an office. ఆఫీసులో పనిచేసే సహోదరులను సహోదరిలను నేను అడుగుతున్నాను. Do you joke with your friends? మీ స్నేహితులతో మీరు జోకులు వేస్తుంటారా? Even some of the glum-looking people, they joke with their friends, by the way. I've discovered that. కొంతమంది అంత తేటగా కనపడని వ్యక్తులు కూడా జోకులు వేస్తూ ఉంటారు, నేను చూశాను. They joke with their friends in their place. Okay, men with men, okay. వాళ్ళ స్నేహితులతో జోకులు వేసుకుంటూ ఉంటారు, పురుషులతో పురుషులు జోకులు వేసుకుంటే సరే. Second question, do you joke with your wife? రెండో ప్రశ్న, నీ భార్యతో నీవు జోకులు వేస్తావా? With wife all serious matters. భార్య అంటే అన్ని తీవ్రత కలిగిన విషయాలే మాట్లాడుతుంటాం. Isn't she your friend? ఆమె కూడా నీ స్నేహితురాలేనా? I believe we should joke with our wives. నేను నమ్ముతాను మనం భార్యతో కూడా జోకులు వేయాలి. You see, I can't think of anything. How do you suddenly think of so many things when you're with your friends in office? నాకేం గుర్తురావని అనొచ్చు, కానీ ఆఫీస్లో స్నేహితులతో ఉన్నప్పుడు ఏ విధంగా గుర్తొస్తాయి? You're not cracking some great joke like some comedian. ఏదో హాస్యనటుడిలాగా పెద్ద పెద్ద జోకులు వేయాల్సిన పని లేదు. Just funny things in life. జీవితంలో జరిగే చిన్న చిన్న హాస్యం కలిగించే విషయాలు. Don't make fun of her. ఆమెను ఎగతాళి చేయవద్దు. Don't say, brother Jack said I must joke and make. Jack గారు నన్ను జోకులేమన్నారు అని చెప్పి ఆ విధంగా చేయవద్దు. Fun of her. ఆమెను ఎగతాళి చేయవద్దు. I'm not talking about that type of jokes. జోక్ లేయటం అంటే అలా ఎగతాళి చేయటం కాదు. If you want to make fun of yourself. That's okay. ఒకవేళ నీవు ఎగతాళి చేయాలనుకుంటే నీ మీద నీవే జోకులు వేసుకో. But I believe humor is a very important part of communication. కానీ హాస్యం అనేది ఒకరితో ఒకరు సంభాషించుకునే సమయంలో ఎంతో ప్రాముఖ్యమైనది. I mean, with all the sternness that Ian has seen in my military conduct, he sees me joke now and then. నేను మిలిటరీ నుండి వచ్చాను కాబట్టి నేనెంతో కఠినంగా ఉంటూ ఉంటాను, కానీ సహోదరుడు ఇయాన్ అప్పుడప్పుడు నేను జోకులు వేయటం చూస్తూ ఉంటాడు. That's why we have a good relationship. అందుకే మేము మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాము. He forgives me many times saying, oh, he was in the military, it's okay. ఆయన మిలిటరీ నుండి వచ్చాడు అని అనేకసార్లు ఆయన నన్ను క్షమిస్తూ ఉండేవాడు. But humor, కానీ హాస్యం అనేది, it just makes the atmosphere so wonderful. వాతావరణాన్ని అంతటిని ఎంతో అద్భుతంగా మారుస్తుంది. I want to encourage all of you to joke and laugh with your marriage partner. నేను మీ అందరిని ప్రోత్సహిస్తున్నాను, మీ భాగస్వామితో మీరందరూ కూడా నవ్వండి, సంతోషించండి. You don't have to be a great comedian to buy a book of jokes and tell stories. నువ్వేదో జోకులకు సంబంధించిన ఒక పుస్తకం కొనుక్కొని అందులో అన్ని చదివి నువ్వేదో పెద్ద హాస్యనటుడు కావాల్సిన అవసరం లేదు. I'm not talking about that, may be pretty boring, okay. నేను దాని గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే అది ఎంతో విసుగు పుట్టిస్తుంది. Honey, I'm going to read a joke to you now. నేను ఇప్పుడు నీ కోసం ఒక జోక్ చదువుతాను, విను. I'm not talking about that type of rubbish. నేను అలాంటి వాటి గురించి చెప్పట్లేదు. You don't have to buy any book of jokes, just నువ్వు ఏ జోకుల పుస్తకం కూడా కొనాల్సిన పని లేదు. You know, there are a lot of things in life that are pretty funny. జీవితంలోనే నవ్వించే విషయాలు ఎన్నో ఉంటాయి. God has a sense of humor. That's why he made the monkeys. దేవుడికి కూడా ఎంతో హాస్య చతురత ఉంది, అందుకే ఆయన కోతులను సృష్టించాడు. మనం కోతిని చూసినట్లయితే దేవునికి హాస్య చతురత ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను కూడా దేవుని వలె ఉండాలనుకుంటున్నాను. కాబట్టి హాస్య చతురత ఉండటం ఎంతో ప్రాముఖ్యం. I really believe if I want to know whether you have a good relationship with your wife, I will not ask you, do you read the Bible every day with her? నీ భార్యతో నీవు మంచి సంబంధం కలిగి ఉన్నావా లేదా అని నేను తెలుసుకోవాలంటే నీవు ఆమెతో కలిసి రోజు బైబిల్ చదువుతున్నావా అని నేను అడగను. Do you pray every day with her? ఆమెతో ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా అని నేను అడగను. Do you have family prayer? మీరు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా? I said, do you joke with her? నేను అడుగుతాను, ఆమెతో నువ్వు జోకులు వేస్తున్నావా? Now answer me this question. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి. Supposing sometime you have a tension with your husband and wife, that can happen. ఒకసారి భార్యాభర్తల మధ్య ఎంతో ఒత్తిడి ఉంది అనుకోండి, ఒక్కోసారి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. Can you still pray together? Sure. అయినా కూడా ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలరా? చేయవచ్చు. Can you still read the Bible together? Yes. అయినా కూడా ఇద్దరు కలిసి బైబిల్ చదవగలరా? చదవచ్చు. Can you go to church together? Yes. ఇద్దరు కలిసి సంఘానికి వెళ్తారా? వెళ్ళొచ్చు. But can you joke together when you have a tension? కానీ ఇద్దరి మధ్య ఒత్తిడి ఉన్నప్పుడు జోకులు వేయగలరా? No. లేదు. You can't do that. ఆ విధంగా నీవు చేయలేవు. Look back over your life. ఒకసారి వెనక్కి తిరిగి నీ జీవితాన్ని చూసుకో. Sometime when you had a tension, did you joke with each other at that time? No. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య ఒత్తిడి ఉన్నప్పుడు జోకులు వేసుకున్నారా? లేదు. But you could still pray morning prayer, evening prayer. అయినా కూడా మీరు ఉదయకాలం ప్రార్థన చేసుకుంటారు, సాయంత్రం ప్రార్థన చేసుకుంటారు. Even though you were not talking to each other for a few days. మీరు కొన్ని దినములు ఒకరితో ఒకరు మాట్లాడుకోపోయినా సరే. But you could pray together, you could read the Bible together, you couldn't joke. మీరు కలిసి ప్రార్థన చేసుకోగలరు, కలిసి బైబిల్ చదవగలరు, కానీ జోకులు వేసుకోలేరు. So I say the test of a good relationship is humor. నేను చెప్తాను, ఒక మంచి సంబంధానికి పరీక్ష ఏంటంటే హాస్య చతురత. So where's the verse? మరి ఆ వచనం ఎక్కడ ఉందని మీరు అడగొచ్చు. It's in 1 Corinthians chapter 7:25. మొదటి కొరింథీ 7:25. I don't have a commandment, but I give my opinion. ప్రభు యొద్ద నాకు ఆజ్ఞ లేదు, కానీ నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. So that's my opinion. కాబట్టి అది నా అభిప్రాయం. That humor is the test of a good relationship. ఒక మంచి సంబంధానికి హాస్యం అనేది ఒక పరీక్ష. So you got a verse also now for that. మీకు ఇప్పుడు వచనం కూడా తెలిసింది. But I tell you from many years of experience and watching a lot of serious husbands and wives, I'll tell you this, humor is very very important in marriage. నేను అనేక సంవత్సరాలుగా ఎంతో తీవ్రంగా ఉండే భార్యాభర్తలను చూసిన తర్వాత చెప్తున్నాను, వివాహ సంబంధంలో హాస్యం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. నాకు 100 సంవత్సరాలు వచ్చినా సరే నా భార్య మీద నేను జోకులు వేస్తూ ఉంటాను. Sure. ఖచ్చితంగా. But never making fun of her. No. కానీ ఆమెను ఎప్పుడు ఎగతాళి చేయను. Communication, brother, sister, please take time to speak and దయచేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి సమయం గడపండి, సంభాషించుకోండి. You know, the young couples, I always say, go for a walk together. యవనస్తులైన దంపతులకు నేను చెప్తూ ఉంటాను, కలిసి నడవండి అని. You know, when you have children, it's not so easy. మీకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ విధంగా చేయటం అంత సులభం కాదు. But if you still don't have children, go for a walk together, even a 10-15 minutes. Just ఇంకా మీకు పిల్లలు లేనట్లయితే కలిసి నడవడానికి వెళ్ళండి, అది 10-15 నిమిషాలైనా కావచ్చు. Whatever has happened during the day, air it all out and clear everything before you go to bed. మీరు పడుకునే ముందు ఆ రోజంతట్లో ఏదైతే జరిగిందో దానంతటిని మర్చిపోండి, సరి చేసుకోండి. Very very important. ఎంతో ఎంతో ప్రాముఖ్యం. Make sure that when you go to bed there are no outstanding tensions or things that are unresolved. మీరు పడుకోబోయే ముందు ఇంకా మీరు సరి చేసుకొని ఒత్తిళ్లు కానీ లేకపోతే ఏమైనా సమస్యలు ఉండకుండా చూసుకోండి. Very communication is a very important part of marriage. కాబట్టి వివాహంలో సంభాషణ, మాట్లాడుకోవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And I want to say a word about when you have teenage children. మీకు కౌమార దశలో ఉన్న పిల్లలు ఉంటే ఒక విషయం మీతో చెప్తాను. When children are small, they have such a job, they mess up the floor and పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు బట్టలు పాడు చేసుకుంటూ ఉంటారు, ఇంటిని చిందరవందర చేస్తూ ఉంటారు. కాబట్టి అవి సరిచేయటం ఎంతో పెద్ద పని. They don't eat properly and they all types of things. వాళ్ళు సరిగా తినరు, రకరకాల పనులు చేస్తుంటారు. They fall, jump, break, injuries and all that. వాళ్ళు కింద పడతా ఉంటారు, ఏమైనా పగలగొడతా ఉంటారు, దెబ్బలు తగులుతా ఉంటాయి. Oh, I wish they'd grow up. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం. And they do grow up and become teenagers. వాళ్ళు ఆ విధంగా పెరిగి కౌమార దశలోనికి వస్తారు. And then what do you wish? ఆ తర్వాత నువ్వేం కోరుకుంటావు? So I wish they were little children again. It was so easier when they were 3-4 years old. Now they won't even listen to me. వాళ్ళకి 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడైతే వాళ్ళు నా మాట కూడా వినట్లేదు అనుకుంటాం. That's it. At every stage, we need wisdom. కాబట్టి ప్రతి దశలో కూడా మనకు జ్ఞానం కావాలి. If you have teenage children, I'll tell you something. Make sure that they become your friends. కౌమార దశలో ఉన్న పిల్లలు మీకు ఉన్నట్లయితే వాళ్ళను స్నేహితులుగా చేసుకోండి. I discipline my children pretty strongly when up to the age of 12. నా పిల్లలకు 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నేను ఎంతో క్రమశిక్షణలో వారిని పెంచాను. I used the belt. నేను బెల్ట్ తీసుకొని కూడా కొడుతూ ఉండేవాడిని. I used other forms of punishment like you can't play. వేర్వేరు రకాల శిక్షలను కూడా వేస్తూ ఉండేవాడిను. నీవు ఆడుకోవడానికి వీల్లేదని. Lie down in bed 2 hours, you can't do anything. నీవు మంచం మీద 2 గంటలు పడుకో, నీవేం చేయడానికి వీల్లేదు అని. There are different forms depending on the gravity of the crime. వాళ్ళు చేసిన తప్పును బట్టి రకరకాల శిక్షలు వేస్తూ ఉండేవాడిను. If they ever spoke rudely to mommy, I would say, you're not going to do anything now till you go and apologize to her. ఒకవేళ వాళ్ళ అమ్మతో వాళ్ళు కఠినంగా మాట్లాడినట్లయితే, దురుసుగా మాట్లాడినట్లయితే, నీవు ఆమెకు క్షమాపణ చెప్పేదాకా ఏమీ చేయడానికి వీల్లేదని చెప్పేవాడిని. My wife had other forms of punishment, like write down 100 times, I'll never do this, I'll never do this. నా భార్య కూడా రకరకాలుగా శిక్షించేది. నేను ఇంకా ఎప్పుడూ చేయనని 100 సార్లు రాయమనేది. And once she looked up one of my son's drawers and found pages of I will never blank. నా భార్య ఒకసారి ఈ విధంగా చూసింది. మా అబ్బాయిలో ఒకరు ఈ విధంగా రాసి పెట్టుకున్నారు, నేను డాష్ చేయను. Ready for filling up the blanks. ఆ ఖాళీల్లో తర్వాత చేసే తప్పుని రాయవచ్చని. Yeah, there are different forms of punishment. It doesn't all have to be spanking. కాబట్టి రకరకాల శిక్షలు ఉంటాయి, ఎప్పుడు కొట్టడమే కాదు. But once they became teenagers, 13 onwards. కానీ వాళ్ళు కౌమార దశలోనికి వచ్చిన తర్వాత 13 సంవత్సరాలు ఆ ప్రాయంలో, I don't remember, maybe accidentally I did in anger, maybe once or twice did it. ఆ తర్వాత నేను వారిని శిక్షించినట్టు నాకు గుర్తులేదు. బహుశా కోపంలో ఎప్పుడైనా 1-2 సార్లు ఆ విధంగా చేశానేమో. I really repented of such occasions. అటువంటి సందర్భాల్లో నిజంగా నేను పశ్చాత్తాపడ్డాను. But it wasn't maybe once. కానీ అలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. But otherwise after they crossed 13, I said I want to be their friends now. కానీ వాళ్ళకు 13 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత వాళ్ళతో నేను స్నేహితునిగా ఉండేవాడిను. ఒకవేళ వాళ్లకు 12 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు నేను వారిని శిక్షించి జయించలేకపోయానంటే ఇప్పుడు వేరే పద్ధతులు వాడాలి. వారి హృదయాలను గెలుచుకోవటానికి నేను ప్రయత్నించాను. Pray with them and, seek to be their friends. వారితో కలిసి ప్రార్థన చేసేవాడిని, వారి స్నేహం కోసం వెతికేవాడిని. Whenever I prayed, I put my arms around them. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా వారి భుజం మీద చేతులేసేవాడిని. I don't know whether your parents put your arms around your children and pray. తల్లిదండ్రులైన మీరు వారి కోసం ప్రార్థన చేసేటప్పుడు వారి భుజం మీద చేతులేసి ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు. I would pray even with my 40-year-old son. I put my arm around him today and pray. 40 సంవత్సరాలు ఉన్న నా కుమారుని భుజం మీద చేయి వేసి ఈనాడు కూడా నేను ప్రార్థిస్తాను. I want him to know that touch of a father. ఒక తండ్రి యొక్క స్పర్శ నేను వారికి ఇవ్వాలనుకుంటాను. It means a lot, I tell you. వారికి ఎంతో ఉపయోగము నేను చెప్తున్నాను. Means a lot when your children feel your arm around them. నీ చెయ్యి వారి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో భద్రతలో ఉంటారు. You fathers and mothers must hug your daughters and sons. తల్లిదండ్రులైన మీరు మీ కుమారులను మీ కుమార్తెలను కౌగిలించుకోవాలి. A lot of them don't feel that love at home, unfortunately. దురదృష్టవశాత్తు వారిలో అనేక మంది ఆ ప్రేమను ఇంటిలో పొందలేకపోతున్నారు. Because father and mother are so busy, they're providing everything, good clothes, good food, they need a hug. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో తీరిక లేకుండా ఉన్నారు. వాళ్ళు మంచి దుస్తులు ఇస్తున్నారు, మంచి ఆహారాన్ని ఇస్తున్నారు, కానీ వారికి కౌగిలింత అవసరం. They need expressions of love. ప్రేమను వ్యక్తపరిచేది వాళ్ళకి కావాలి. And you don't give it to them, you know what they do? మీరు ఆ విధంగా ఇవ్వనట్లయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? They go looking for it somewhere else, which some worldly boy or girl in college who's ready to offer them what the parents should have offered them. వాళ్ళు లోకంలోనికి వెళ్ళి ఒక లోకస్తురాలైన అమ్మాయితోనో లేక లోకస్తుడైన అబ్బాయి దగ్గర తల్లిదండ్రులు ఇవ్వాల్సిన దాన్ని పొందుతారు. All human beings want to be loved. మనుషులందరూ కూడా ప్రేమించబడాలనే కోరుకుంటారు. There's a thing called an orphan syndrome. They grow up. వారు ఎదిగే కొద్దీ మేము అనాథలము అనే భావన కలుగుతూ ఉంటుంది. Without having father and mother hug them when they were small. వారు చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు హత్తుకోరు వాళ్ళను. They grow up with insecurities, lot of insecurities, because they never experienced affection. వాళ్ళంతా అభద్రతలో పెరుగుతూ ఉంటారు, ఎందుకంటే అటువంటి ప్రేమాభిమానములను వారికి చూపించలేదు కాబట్టి. Your children may not be orphans, but you can make them grow like orphans because they don't hear you talk to them. మీ పిల్లలు అనాథలు కాదు గానీ వారిని అనాథల వలే మీరు పెంచవచ్చు, ఎందుకంటే మీరు వారితో మాట్లాడరు. One reason my wife stopped working. నా భార్య ఉద్యోగం మానివేయడానికి ఒక కారణం ఏంటంటే working. Whenever the children came home from school, there was a mom there at home. నా పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో తల్లి ఉండాలి. To talk to them about what happened during the day. ఆ రోజంతట్లో ఏం జరిగిందో మాట్లాడటానికి అమ్మ కావాలి వాళ్ళకు. She wasn't so busy doing something else or earning money that she didn't have time to talk to the children. ఆమెదో తీరిక లేకుండా డబ్బు సంపాదిస్తూ పిల్లలతో మాట్లాడే సమయం లేకుండా ఉండకూడదు. And I believe that is what protected them. నేను నమ్ముతాను అదే వారిని కాపాడింది. And that's why where we could quickly spot, because children can pick up all types of bad habits in school. ఎందుకంటే పిల్లలు పాఠశాల నుండి చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకుంటూ ఉంటారు. మనం వెంటనే పసిగట్టవచ్చు ఆ విధంగా ఉంటే. But it mustn't be detected 5 years later. It must be detected immediately. ఏదో 5 సంవత్సరాల తర్వాత కనిపెట్టడం కాదు కానీ వెంటనే కనిపెట్టాలి. What did you do today, honey? Where did you go? ఈ రోజు నువ్వేం చేసావమ్మా లేకపోతే ఈ రోజు నువ్వేం చేసావు ఎక్కడికి వెళ్ళావు అని అడగాలి. What happened? Who talked to you? ఏం జరిగింది నీతో ఎవరు మాట్లాడారు. And don't make them only tell you the formal things like we studied physics and played cricket and all. ఏదో కేవలం సాధారణంగా చేసే పనులనే చెప్పనివ్వద్దు. మేము భౌతిక శాస్త్రం చదువుకున్నాం క్రికెట్ ఆడుకున్నామని. My wife would ask them things like, is there some girl in your class you think is pretty? నీవు బాగా అందంగా ఉంటుంది అనుకున్న అమ్మాయి మీ తరగతిలో ఉంటుందా అని కూడా నా భార్య అడుగుతూ ఉండేది. Do you ask questions like that? అలాంటి ప్రశ్నలను నీవు అడుగుతూ ఉంటావా? We don't talk such things. We talk all holy stuff. అలాంటి ప్రశ్నలు అడగకూడదు. మనం ఎప్పుడు పరిశుద్ధమైన మాట్లాడుకోవాలంటావా. Then they'd be open up. They say, oh, daddy and mommy are not afraid to talk about girls. And అప్పుడు వాళ్ళు ఎంతో స్వేచ్ఛగా ఈ విధమైన అభిప్రాయానికి వస్తారు. అమ్మా నాన్నలు అమ్మాయిల గురించి ఈ విధంగా మాట్లాడటానికి భయపడట్లేదని. And then my wife would say, next time we have a school function, show me that girl. I like to see that girl whom you think is really good. తర్వాత మీ స్కూల్లో ఫంక్షన్ జరిగేటప్పుడు ఎవరైతే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావో ఆ అమ్మాయిని నాకు చూపించు అని నా భార్య అడిగేది. And then they'd go there and this boy would say, mommy, it's that girl over there. And mommy would say, that's not so good. I think the other one is a little better. అప్పుడు వెళ్ళి ఈమె ఈ విధంగా చెప్పేది, ఆ అమ్మాయి అంతేం బాగలేదు, ఆ అమ్మాయి బాగున్నట్టుంది అని చెప్పేది. We have to be free. మనం ఎంతో స్వేచ్ఛగా ఉండాలి వాళ్ళతో. Both of us knew this is all what's called puppy love. మా ఇద్దరికీ కూడా తెలుసు అది పప్పీ ప్రేమ అని. You know, little puppies loving each other. They're not serious about getting married or anything. Just చిన్న చిన్న పప్పీలు వచ్చి దగ్గర ఉంటాయి. అవేదో పెళ్లి చేసుకోవాలనుకోవు. It's a natural attraction. అది సహజ సిద్ధమైన ఆకర్షణ. And all boys and girls, they're 12, 13 years old. They have eyes for the opposite sex. 12, 13 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా అబ్బాయిలైతే అమ్మాయిలతో అమ్మాయిలైతే అబ్బాయిలతో మాట్లాడాలని ఉంటుంది. And don't pretend to them that you shouldn't have it as if you never had it when you were 12, 13 years old. నీకు 12, 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీవు ఆ విధంగా చేయలేదన్నట్లుగా లేకపోతే నీకు అలాంటి భావాలు కలగలేదన్నట్లుగా వారి ముందు నటించవద్దు. They are just like you. వారు కూడా కేవలం నీవలే ఉంటారు. But what you need to do is restrain them. వారిని చేయవలసిందల్లా ఏంటంటే అదుపులో పెట్టాలి. Don't go and express your affection to that person. నీవు వెళ్ళి ఆ అభిమానాన్ని ఆ వ్యక్తితో పంచుకోవద్దని చెప్పాలి. A lot of young people today are messing up their lives in their teenage years because the parents are not giving them instruction. ఎంతో మంది కౌమార దశలో ఉన్న యవనస్తులు వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులు వారికి సరియైన నడిపింపునివ్వట్లేదు. The way I can liken it is this 18-year-old boy or girl, you give them your car to drive. నేను దీన్ని ఏ విధంగా పోలుస్తానంటే నీ 18 సంవత్సరాల వయసు గల అబ్బాయికి కానీ లేక అమ్మాయికి కానీ నీ కారు ఇచ్చినట్లయితే నడపమని. They never got into a car ever. They don't have a license. They like speed. వారికి లైసెన్స్ లేకుండా ఆ కార్ ని ఇచ్చినట్లయితే వాళ్ళకి వేగం అంటే ఇష్టం. But they don't have a license. They don't know how to. They especially don't know how where the brakes are. వాళ్ళకి లైసెన్స్ లేదు. ఇంకా అనేక విషయాలు తెలియవు. ముఖ్యంగా అసలు బ్రేక్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియవు. They just know where the accelerator is and they go full speed and go crashing. వాళ్ళకి కేవలం యాక్సిలరేటర్ మాత్రమే తెలుసు. మరింత వేగంతో వెళ్తారు. వెళ్ళి దేనికో దాన్ని గుద్దుతారు. So my poor darling, what happened to you? నీకేం జరిగింది అని మనం అడుగుతాం. Why in the world didn't you teach them how to drive a car? మరెందుకు వారికి కారు ఏ విధంగా నడపాలో నీవు నేర్పించలేదు. There are parents who are very eager to teach their children. Oh, 18 years old now I can get them a driving license. నా బిడ్డకు 18 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని తల్లిదండ్రులు ఎంతో ఆతృతపడుతూ ఉంటారు. What about teaching them how to handle sex? మరి లైంగిక సంబంధమైన విషయాల్లో ఏ విధంగా మెలగాలో వారికి ఎందుకు బోధించరు. It's a million times more important than learning to drive a car. ఒక కారును ఎలా నడపాలో నేర్చుకోవటం కంటే కొన్ని కోట్ల రెట్ల ప్రాముఖ్యమైనది ఈ విషయం. You teach them to drive a car and you don't teach them about sex. కారు ఎలా నడపాలో వారికి నేర్పిస్తావు కానీ లైంగిక సంబంధమైన విషయాల గురించి వారికి చెప్పవా. You are a crazy husband, crazy father and mother. అప్పుడు నీవు ఒక వెర్రి భర్త వలే ఉన్నావు, వెర్రి తల్లిదండ్రుల వలే ఉన్నారు. You don't have to teach that to a 10-year-old, but by the time they are 14, 15 years old, you know, there are desires stirring up in them. 10 సంవత్సరాల వయసులో ఉన్న బిడ్డకు నీవు బోధించవలసిన అవసరం లేదు, కానీ వాళ్ళకు 14, 15 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళలోని లైంగిక సంబంధమైన కోరికలు రేకెత్తుతాయని మీకు తెలుసా? You have to teach them. వారికి మీరు బోధించాలి. You have to teach them. నీవు వారికి బోధించాలి. You have to warn them. వారిని హెచ్చరించాలి. I remember when my children went to college, almost every letter of mine was a warning against be careful. నాకు గుర్తుంది, నా పిల్లలు కాలేజీ చదువులకు వెళ్ళినప్పుడు నేను రాసిన ప్రతి ఉత్తరంలో కూడా హెచ్చరికలు చేస్తూ ఉండేవాడిని. జాగ్రత్తగా ఉండండి అని. I told them of all the tricks that girls will try to win you. నిన్ను జయించడానికి అమ్మాయిలు ఎటువంటి ఉపాయాలు పన్నుతారో అని కూడా వాళ్ళకు చెప్తూ ఉండేవాడిని. You know, the Bible also warns us about the techniques of girls. అమ్మాయిలు పన్నే ఉపాయాల గురించి బైబిల్ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. Have you read that in Proverbs? సామెతల గ్రంథంలో వాటిని మీరు చదివారా? Proverbs is a great chapter. సామెతలు అనేది ఎంతో గొప్ప పుస్తకము. I used to tell my boys to read it regularly, especially chapters like chapter 7 and all that. క్రమంగా ఆ గ్రంథమును చదవమని నా పిల్లలకు నేను చెప్తూ ఉండేవాడిని, ముఖ్యంగా 7వ అధ్యాయం లాంటివి. Here's one of those verses. It says in Proverbs chapter 6, how can I keep a boy from an evil woman? Verse 24. ఇక్కడ 6వ అధ్యాయం 24వ వచనంలో ఉంది, చెడు స్త్రీ అద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండావి నిన్ను కాపాడును. From the smooth tongue of some flirtatious woman who wants to get a hold of my boy. మా అబ్బాయిను లొంగ తీసుకోవాలని పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండా. I have to warn him. కాబట్టి మా అబ్బాయిని నేను హెచ్చరించాలి. Proverbs 6:25. Don't desire her beauty in your heart. Don't let her capture you with one of her eyelids, because that girl will reduce you to a loaf of bread. 25వ వచనము, దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపర్చుకొనియకుము, వేశ్యా సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రం మిగిలిండును. It'll be like fire in your bosom and your clothes will be burnt, your feet will be scorched. Verse 27, 28. ఒకడు తన వడిలో అగ్నించుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. 27, 28 వచనాలు. Be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. We have to use strong language to warn our boys and girls. మన అమ్మాయిలను అబ్బాయిలను హెచ్చరించడానికి తీవ్రమైన పదాలను వాడాలి. Because sex is much greater power inside a person's body than the accelerator in a car. కార్లోని యాక్సలరేటర్ కంటే కూడా ఒక వ్యక్తిలో ఉన్న కామము ఎంతో శక్తి గలది. Maybe the accelerator can lead you up to 150 kilometers an hour. ఒకవేళ యాక్సలరేటర్ నీవు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటట్లు చేస్తుందేమో. Sex is much more powerful than that. కామము అనేది దానికంటే కూడా ఎంతో శక్తివంతమైనది. And you don't give any advice. ఒకవేళ నువ్వు ఎటువంటి సలహా ఇవ్వకపోయినట్లయితే. Dear brothers and sisters, you got teenage children, please take this area very seriously. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ కౌమార దశలో ఉన్న బిడ్డలను మీరు కలిగి ఉన్నట్లయితే దీన్ని ఎంతో తీవ్రంగా మీరు తీసుకోండి. Some of your children are probably messing up in some area, you don't have a clue what they're doing. బహుశా మీ పిల్లల్లోని కొంతమంది ఈ విషయంలో ఇప్పటికే వారి జీవితాలను పాడు చేసుకున్నారు, దాని గురించి మీకు ఏమాత్రం తెలియని కూడా తెలియదు. And you'll never know because you're not friends with them. మీకు ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే మీరు వారితో స్నేహితులుగా లేరు. You're wondering what marks they're getting in their college. వాళ్ళ కళాశాలలో ఎన్ని మార్కులు వస్తున్నాయనే మీరు చూస్తున్నారు. But there's something worse than that going on in college. కానీ ఆ కళాశాలలో దానికంటే ఎంతో ఘోరమైనది జరుగుతుంది. You know, I saw that with some of the children that grow up in the Gulf, Persian Gulf. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న కొంతమంది పిల్లలకు ఏం జరిగిందో నేను చూశాను. In the Persian Gulf there is no co-educational school. పర్షియా గల్ఫ్ దేశాల్లో పాఠశాలల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకునే వ్యవస్థ ఉండదు. That is completely forbidden in a Muslim country. ముస్లిం దేశాల్లో అది పూర్తిగా నిషేధించబడింది. Even the buses, school bus, separate bus for boys, separate bus for girls. పాఠశాల బస్సులు కూడా అబ్బాయిలకు ప్రత్యేకమైన బస్సులు ఉంటాయి, అమ్మాయిలకు ప్రత్యేకమైన బస్సులు ఉంటాయి. Small girls, small boys. చిన్న అబ్బాయిలు చిన్న అమ్మాయిలు. They are very strict. వారెంతో తీవ్రంగా ఉంటారు ఈ విషయంలో. And so here are children who grow up, particularly if they are believers, they grow in this secluded atmosphere. కాబట్టి ప్రత్యేకంగా అటువంటి పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు, ముఖ్యంగా విశ్వాసులు, they go to school with people of their own sex. కేవలం వాళ్ళు మాత్రమే ఉండే పాఠశాలకు వెళ్తారు. They go right up to the age of 18, complete 12th standard. 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అదే విధంగా వెళ్తారు, ఇంటర్మీడియట్ దాకా చదువుతారు. Boys only see boys, girls only see girls. అబ్బాయిలు అబ్బాయిల పాఠశాలల్లోనే, అమ్మాయిలు అమ్మాయిల పాఠశాలల్లోనే చదువుతారు. And at home they are protected in that protected atmosphere. They go to a church, they are protected, they come back. కాబట్టి ఇంట్లోనూ మరియు పాఠశాలకు వెళ్ళినప్పుడు మరియు సంఘమునికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగా కాపాడబడుతూ ఉంటారు. And all of a sudden at the age of 18 they finish 12, they are sent to a college in India to study. వాళ్ళకి 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా పై చదువుల కోసం భారతదేశానికి వస్తారు. And most of them fall into immorality. దాదాపు వారిలో అనేక మంది జారత్వంలో పడిపోతారు. It's happened. ఆ విధంగా జరిగింది కూడా. Because parents are pumping money into them. ఎందుకంటే తల్లిదండ్రులు వారికి డబ్బులు పంపిస్తూ ఉంటారు. It's one of the worst things you can do is keep on giving money to an immature kid who's in college. కళాశాలలో చదువుతున్న ఒక పరిపక్వత లేని బిడ్డకు నీవు డబ్బులు పంపిస్తూనే ఉండటం అదెంతో బుద్ధిహీనత. And they don't become spiritual. అప్పుడు వాళ్ళు ఆత్మీయంగా కూడా ఎదగరు. Lot of money, no proper friendship or love or attention or affection. ఎంతో డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, సరి అయిన స్నేహాలు ఉండవు, సరి అయిన ప్రేమ ఉండదు, సరి అయిన అభిమానాలు ఉండవు. Dear brothers and sisters, be good parents. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మంచి తల్లిదండ్రులుగా ఉండండి. Be friendly. స్నేహపూర్వకంగా వారితో ఉండండి. Let your heart be drawn towards your children. మీ బిడ్డల వైపు మీ హృదయాలను ఆకర్షింపజేయండి. In Proverbs 7 also has got a lot of warnings about that. సామెతలు 7వ అధ్యాయంలో కూడా దీని గురించి అనేక హెచ్చరికలు ఉన్నాయి. The last verse of the Old Testament is about restoring the hearts of the fathers to the children and the hearts of the children to the fathers. పాత నిబంధనలోని చివరి వచనం ఏమిటంటే పిల్లల హృదయాలు తల్లిదండ్రుల వైపును, తల్లిదండ్రుల హృదయాలు పిల్లల వైపును తిప్పుటయే. And I would say mothers as well. తల్లుల వైపు కూడా. Let's put parents there. తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. The hearts of parents being drawn to their teenage children and the hearts of the teenage children being drawn to their parents. తల్లిదండ్రుల హృదయాలు కౌమార దశలో ఉన్న వాళ్ళ బిడ్డల వైపు వెళ్ళాలి మరియు కౌమార దశలో ఉన్న బిడ్డల హృదయాలు తల్లిదండ్రుల వైపు త్రిప్పబడాలి. What a wonderful thing that'll be if that can be true in your life. నీ జీవితంలో నిజమగుటకు అది ఎంత గొప్ప సత్యమో కదా. So I want to encourage all of you parents who got children growing up 13, 14, 13, 14 సంవత్సరాల పిల్లలు మీ ఇంట్లో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే the time for physical punishment is all is over now. శారీరకంగా వారిని శిక్షించే సమయం ఇప్పుడు అయిపోయింది. Now you need to win their hearts. ఇప్పుడు వారి హృదయాలను మీరు గెలవాలి. I used to pray like this. I said, Lord, these 4 boys of mine, they are children now. నా 4 పిల్లల గురించి కూడా ఈ విధంగా నేను ప్రార్థిస్తుండేవాడిని. ప్రభువా, ఇప్పుడైతే వీరు నా పిల్లలు. But I pray with all my heart that one day they'll be my brothers in Christ. కానీ నా హృదయం అంతటితో నేను ప్రార్థిస్తున్నాను, ఒకనొక రోజు వీళ్ళు క్రీస్తులో నా సహోదరులు అవ్వాలి. Not just name sake. కేవలం ఊరికేదో పేరు కోసం కాదు. Oh, they've said the magic formula, Lord Jesus come into my heart, they got dipped in baptism and they are my brothers. యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోనికి రా అని ఏదో ఒక మాట చెప్పి బాప్తిజం తీసుకున్నందువల్ల మాత్రమే కాదు. I don't mean that. నేను చెప్పేది అది కాదు. I mean real brothers in Christ. నేను చెప్పేది ఏంటంటే క్రీస్తులో నిజమైన సహోదరులు. That's what I wanted. అదే నేను కోరుకున్నాను. I prayed for that when they were small. వారు చిన్నగా ఉన్నప్పుడే వారి గురించి నేను ప్రార్థన చేశాను. I said they are my children now. I want them one day to grow up to be my brothers in Christ. ఇప్పుడైతే వీళ్ళు నా పిల్లలు, కానీ ఒకానొక రోజు క్రీస్తునందు నా సహోదరులుగా వీళ్ళు ఎదగాలి అని నేను ప్రార్థన చేశాను. Can you imagine the joy I had when I was sitting with one of my sons traveling on a flight inside the United States many years ago. ఒకసారి నా కుమారుని పక్కన నేను విమానంలో కూర్చొని అమెరికాలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకెంత సంతోషంగా ఉండేదంటే ఇది అనేక సంవత్సరాల క్రితం జరిగింది. More than 10 years ago, long before all of them got married. ఇది 10 సంవత్సరాల క్రితం జరిగింది, వాళ్ళందరికీ వివాహాలు కాక మునుపు సంగతి ఇది. As soon as we sat down and the plane took off, he took out his Bible and said, Dad, I want to talk to you something from here. అతడు కూర్చున్న వెంటనే విమానం పైకెగటం ప్రారంభించిన వెంటనే తన బైబిల్ తీసుకొని, నాన్న ఈ బైబిల్లో నుంచి నీతో నేను మాట్లాడాలి అని అన్నాడు. From scripture. దేవుని యొక్క వాక్యంలో నుండి. Can you imagine the excitement in my heart? నా హృదయంలో ఎంత పరవశించిపోయానో మీరు ఊహించగలరా? I said, Lord, what a God you are. You answer prayer. ఓ ప్రభువా, నీవు ఎంత గొప్ప దేవుడివో కదా, నా ప్రార్థనకు జవాబిచ్చావు. My son taking the Bible and wanting to talk to me about scripture. నా కుమారుడు బైబిల్ తీసుకొని బైబిల్లో నుండి లేఖనాల గురించి నాతో మాట్లాడుతున్నాడా? That made my day. నిజంగా ఆ రోజు ఎంతో సంతోషించాను నేను. It made my life. నా జీవితంలో ఎంతో సంతోషించిన రోజు అది. Pray for your children. కాబట్టి ప్రార్థించండి, మీ పిల్లల గురించి ప్రార్థించండి. Greatest thing you can do is to pray for your children regularly. మీ పిల్లలకు మీరు చేయదగిన గొప్ప పని ఏంటంటే క్రమంగా మీ పిల్లల గురించి ప్రార్థన చేయటం అనుదినం. My wife and I did that regularly. నేను నా భార్య కలిసి అనుదినం ఆ విధంగా ప్రార్థించేవాళ్ళం. I encourage all of you to pray for your children every single day. మీ పిల్లల గురించి ప్రతిరోజు కూడా మీరు ప్రార్థించాలని నేను మీ అందరిని ప్రోత్సహిస్తున్నాను. Don't get discouraged if some of them, maybe you hear some of these things and say, oh, I didn't do it right. మీ పిల్లల్లో ఎక్కడైనా చిన్న చిన్న విషయాలు వాళ్ళు తప్పిపోయినట్లయితే, అయ్యో నేను సరిగా ఈ విధంగా ప్రార్థించలేదని నిరుత్సాహపడవద్దు. There's hope for you. మీకు ఒక నిరీక్షణ ఉంది. The Lord came to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. Maybe the devil has messed up your son or daughter in some way. బహుశా అపవాది మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఏదో ఒక విధంగా పాడు చేశాడేమో. Jesus has come to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. Hold on to that. దాన్ని గట్టిగా చేపట్టండి. That looks impossible. Well, it looked impossible for Abraham to have a child. అది అసాధ్యంగా కనపడుతుందా? అవును, అబ్రహాముకి పిల్లలు పుట్టడం కూడా అసాధ్యంగానే కనిపించింది. And maybe it looks impossible for you to become friendly with your child who's become distant from you, like one girl said to her mother who was a working mother. మీ పిల్లలు మీకు ఎంతో దూరంగా ఉన్నట్లుగా ఉంది, అటువంటి వారితో స్నేహం కూడా చేయటం ఎంతో అసాధ్యం అనిపిస్తుంది. ఒకసారి ఉద్యోగం చేసే తన తల్లితో ఒక అమ్మాయి ఈ విధంగా చెప్పినట్లుగా, said, Mom, when I was 5 years old, you didn't have time to talk to me. You were busy with your teaching or whatever job you had. అమ్మా, నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నీవు నాతో మాట్లాడటానికి నీకు తీరిక లేదు. నీవేమో నీవు చేసే ఉద్యోగంలో ఎంతో తీరిక లేకుండా ఉన్నావు. Now I'm 18. I don't have time for you. Sorry. I got to talk to my friends. ఇప్పుడు నాకు 18 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు నాకు కూడా నీతో మాట్లాడటానికి సమయం లేదు. నా స్నేహితులతో నేను మాట్లాడుకోవాలి. Because that time you were busy with your work. Now I'm busy with mine. అప్పుడేమో నీవు నీ పనితో తీరిక లేకుండా ఉన్నావు. ఇప్పుడేమో నేను నా పనితో నేను తీరిక లేకుండా ఉన్నాను. Can you blame that girl for saying that? ఆ విధంగా చెప్పటాన్ని బట్టి ఆ అమ్మాయిని నిందిస్తావా? Make friends with them when they are small. వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారితో స్నేహం చేయండి. When they are 4 years old and they come to you with a broken toy. వాళ్ళకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విరిగిపోయిన బొమ్మతో మీ అద్దకు వచ్చినప్పుడు, and you are busy doing your work. బహుశా మీరు పని చేస్తూ తీరిక లేకుండా ఉన్నారేమో. They say, Daddy, can you fix this toy? నాన్న, ఈ బొమ్మను బాగు చేయవా అని వాళ్ళు అడిగినప్పుడు, you know my advice? నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? Close down your important work and fix that toy. నీవు చేసే ప్రాముఖ్యమైన పనిని పక్కన పెట్టేసి ముందు ఆ బొమ్మను బాగు చేయండి. You'll make friends with someone which you'll value 15 years later. 15 సంవత్సరాల తర్వాత మనకు విలువనిచ్చే స్నేహమును మనం అప్పుడు చేస్తాము. All you did was fix a little toy. మీరు చేయాల్సిందల్లా కూడా పాడైపోయిన బొమ్మను బాగు చేయటమే. That 10 minutes meant the world to that child. మీరు గడిపే ఆ 10 నిమిషాలే ఆ బిడ్డకు ఎంతో విలువైంది. I'll tell you a true story. ఒక నిజమైన కథ నేను చెప్తాను. There was a man who he was now a widower. His wife had died. His children had grown up and got married. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని భార్య చనిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళై పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. He was alone in the house. ఇంట్లో అతను ఒక్కడే ఉండేవాడు. Rich businessman. ఎంతో ధనవంతుడైన వ్యాపారస్తుడు. He one day went down to the basement or attic or somewhere where some of his old books and ledgers and all were lying there. ఆయన ఒక రోజు పాత పుస్తకాలన్నీ ఉన్న ఒక చోటికి వెళ్ళాడు. And he saw there a little diary that his son had written when his son was very small. తన కుమారుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు అతడు రాసిన ఒక డైరీని అతడు కనుగొన్నాడు. And he also used to keep a diary, you know. His son's was a ragged old book in which he wrote a diary. ఇతడు కూడా డైరీ రాస్తుండేవాడు, కానీ తన కుమారుడు కూడా డైరీ రాస్తుండేవాడు, అదేదో చినిగిపోయిన పాత దాంట్లో. And his diary, you know, business man, nice gilt edge type of diary. అతడు వ్యాపారస్తుడు కాబట్టి అతడు ఎంతో మంచి డైరీని ఉపయోగించేవాడు, అది ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండేది. So he decided to compare what happened on a particular day with what he had written and what his son had written. కాబట్టి ఒక రోజున తన డైరీలో తానేం రాసుకున్నాడో మరియు తన కుమారుడు ఏం రాశాడో పోల్చి చూద్దామని చూశాడు. So he opened up his diary for that particular day, 20 years earlier or something, so and so 8th of July some day year. 20 సంవత్సరాల క్రితం ఏదో ఒక రోజు జూలై 8వ తారీఖు అనుకుందాం, తన డైరీ తెరచి చూశాడు. And he had written there, my son wanted to go fishing with me. I went the whole day and spent fishing. మా అబ్బాయి చేపలు పట్టడానికి వెళ్దాం అని చెప్పాడు. మేము రోజంతా కూడా వెళ్ళాం చేపలు పట్టడానికి, కానీ we didn't catch a single fish. మేము ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాం. A wasted day. ఆ రోజంతా వ్యర్థమైపోయింది. He turns to his son's journal, 8th of July. అదే జూలై 8న తన కుమారుడు కూడా ఏమి రాసుకున్నాడో చూశాడు. Boy, what a wonderful day this was. My dad actually came fishing with me. ఇది ఎంత గొప్ప అద్భుతమైన రోజో కదా, మా నాన్న నాతో చేపలు పట్టడానికి వచ్చాడు. And we sat out in the boat and మేము పడవలో కూర్చున్నాం. I know we didn't catch anything, but it was a wonderful day just being with dad. నేను చేపలైతే పట్టలేదు, కానీ మా నాన్నతో నేను గడపటం ఎంతో అద్భుతమైన రోజు ఇది. The best day of my life. నా జీవితంలో ఎంతో శ్రేష్టమైన రోజు ఇది. see two different perspectives of exactly the same event. చూడండి, ఒకే సంఘటనను రెండు వేర్వేరు దృక్పథాలతో ఏ విధంగా చూశారు. I remember reading this and the heading of the story was, for a child love is spelt T-I-M-E. నేను ఒక కథను ఈ విధంగా చదివాను, దాని శీర్షిక ఈ విధంగా ఉంది. ఒక పిల్లవాడు T-I-M-E టైం అనే పదాన్ని పలకటానికే సంతోషిస్తాడు. That's how love is spelt for a child. ఒక బిడ్డ ప్రేమ అనే పదాన్ని ఆ విధంగా పలుకుతాడు, T-I-M-E. T-I-M-E. You want to love your child? నువ్వు నీ బిడ్డను ప్రేమించాలనుకుంటున్నావా? Give T-I-M-E. కాబట్టి అతనికి సమయాన్ని ఇవ్వు. Spend time with your child. అబ్బాయితో సమయాన్ని గడుపు. Make friends and if వారిని స్నేహితులుగా చేసుకో. If you have not done it till now, follow that last verse. I want to restore the hearts of the fathers to their children and the children to the fathers. ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఆ విధంగా చేయనట్లయితే పిల్లల హృదయాలు తండ్రుల వైపునకును, తండ్రుల హృదయాలు పిల్లల వైపుకును నేను సమకూరుస్తాననే మాటను జ్ఞాపకం చేసుకో. Let's raise up a generation of teenagers in our church who've been drawn to the Lord because their fathers and mothers took pains to draw them to themselves. వారి తల్లిదండ్రులు కౌమార దశలో ఉన్న వాళ్ళ బిడ్డలను వాళ్ళ హృదయాల వైపు తిప్పుకున్నారు కాబట్టి ఆ బిడ్డలు ప్రభు యొక్క హృదయం వైపునకు తిప్పబడినట్లు ఒక తరమును మన సంఘములో సిద్ధపరుద్దాం. Don't just feed them, clothe them, send them to college. ఏదో వారికి ఆహారంనిచ్చి దుస్తుల్నిచ్చి ఏదో చదువు చెప్పించడం మాత్రమే కాదు. Become friends with them. వారితో స్నేహితులుగా ఉండండి. Pray that they will grow up to be your brothers and sisters and not just children. ఏదో కేవలం మీకు పిల్లలుగా మాత్రమే కాక క్రీస్తునందు మీకు సహోదరులుగా సహోదరీలుగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. And for that you will have to come down. ఆ విధంగా చేయాలంటే నీవే క్రిందకు దిగి రావాలి. I have encouraged my children to argue with me. నా పిల్లలు నాతో వాదించినట్లుగా నేను వారిని ప్రోత్సహించాను. I come down to their level. నేను వారి స్థాయికి దిగి వచ్చాను. You know, when they got married, their wives were surprised that they would all argue with me as if they were my equals. వాళ్ళు నాతో సమాన స్థాయిలో ఉన్నట్లుగా నాతో వాదించడం చూసి వాళ్ళకు పెళ్లిళ్ళైన తర్వాత వాళ్ళ భార్యలు దీన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళు. I said, yes, that's how I've encouraged them to speak to me just like an equal. అవును, నేను వారిని ఆ విధంగా ప్రోత్సహించాను నాతో సమాన స్థాయిలో ఉన్నట్లుగా వాళ్ళు నాతో మాట్లాడటానికి. Because even if they disagree with me on some scripture, I want you to disagree with me. ఒకవేళ ఏదైనా లేఖనం విషయంలో నాతో వాళ్ళు ఏకీభవించకపోయినా కూడా మీరు నాతో ఏకీభవించకపోయినా పర్వాలేదని నేను ప్రోత్సహించేవాడిని. Disagree with me as strong as you like. మీకు ఎంత ఇష్టమైతే అంత నాతో విభేదించండి ఈ విషయంలో. Because I know 10 years later you'll agree with me. You'll finally come to it. ఎందుకంటే నాకు తెలుసు 10 సంవత్సరాల తర్వాత మీరు నాతో ఏకీభవిస్తారు, మొత్తానికి అక్కడికి వస్తారని. I know that. నాకు తెలుసు ఆ విషయం. So it doesn't matter if you disagree with me right now. I have no problem. కాబట్టి ఇప్పుడు నాతో విభేదించిన సమస్య ఏం లేదు. It's the young age, you know, where they think they know so much. I say fine. వాళ్ళు యవ్వన దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్నీ తెలుసని వాళ్ళు అనుకుంటారు. సరే, మంచిది. I don't want to shut them up and say, hey, shut up, I'm your dad, you just listen to me. నేనేదో వాళ్ళ నోళ్ళు మూయించాలనుకోలేదు. నేను మీ తండ్రిని, నేను చెప్పింది వినాల్సిందే అనలేదు. That's the best way to shut them up for life. వాళ్ళు జీవితాంతం వాళ్ళ నోరు మూసుకుండేటట్లు చేయడానికి అది మంచి పద్ధతి. Don't ever do that. ఆ విధంగా చేయవద్దు. Let them speak to you as equals. మీతో సమాన స్థాయిలో వాళ్ళు ఉన్నట్లుగా మాట్లాడనివ్వండి. You know, I say the first principle of ministry is you see in Jesus. I've always taught this. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో మొట్టమొదటి నియమం ఏంటంటే నేను ఎప్పుడు దీని గురించి బోధిస్తుంటాను. He was made like his brothers in all things. అన్ని విషయముల్లోనూ ఆయన తన సహోదరుల వలె కావలసి వచ్చెను. He who was Almighty God came right down to our level. సర్వశక్తిమంతుడైన దేవుడు మన స్థాయికి దిగి వచ్చాడు. What a height that is. ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడో కదా. Is it difficult for you 50-year-old to come down to the level of your 18-year-old? కాబట్టి నీకు 50 సంవత్సరాలు ఉన్నాయి, నీవు నీ 18 సంవత్సరాల కుమారుని స్థాయికి దిగిరాటం నీ కష్టమా? That's not a big distance. అదేదో పెద్ద దూరం కాదు. Almighty God could come all the way down to your level. సర్వశక్తిమంతుడైన దేవుడే నీ స్థాయికి దిగి వస్తే. That's how I see it. ఆ విధంగా చూశాను నేను. When I speak to teenagers, I talk to them as if I am a teenager. నేను కౌమార దశలో ఉన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు నేను కూడా అదే దశలో ఉన్నట్లుగా మాట్లాడతాను. That's why they love to talk to me. అందువల్లే వాళ్ళు నాతో మాట్లాడటానికి ఇష్టపడతారు. When I talk to little 5-year-olds, I talk to them as if I am a 5-year-old. 5 సంవత్సరాల పిల్లలతో నేను మాట్లాడేటప్పుడు నాకు కూడా 5 సంవత్సరాలు ఉన్నట్లుగా నేను మాట్లాడతాను. I don't talk to them about Hebrews, I talk to them about Tintin and comics like that. నేను వాళ్ళతో హెబ్రీయులకు రాసిన పత్రిక గురించి మాట్లాడను, కానీ చిన్న చిన్న కథల గురించి మాట్లాడతాను. టిన్ అలాంటి కథల గురించి. I read them by the way so that I can talk to these 8-year-olds and 9-year-olds. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్న పిల్లలతో మాట్లాడటానికి నేను వాటిని చదువుతూ ఉంటాను. Because I want to be their friends. ఎందుకంటే నేను వాళ్ళకి స్నేహితునిలాగా ఉండాలి. And when I am their friends, then when I turn to Hebrews or James in church, they will listen to me. నేను వాళ్ళకి స్నేహితునిగా ఉన్నప్పుడు సంఘంలో నేను హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు వాళ్ళు వింటారు. Or sometimes I go to a home and some 12-year-old is there and I say, "Hey, listen, what did you study in school today?" లేక నేను ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ 12 సంవత్సరాల పిల్లవాడు ఉంటే, ఈరోజు పాఠశాల నువ్వేం చదివావని నేను అడుగుతాను. Geography, okay, bring your geography book. Let me see. What did you learn today? భూగోళ శాస్త్రాన్ని చదివావా? అయితే ఆ పుస్తకాన్ని తీసుకునిరా. Then I teach him a little bit of geography. అప్పుడు అబ్బాయికి నేను భూగోళ శాస్త్రం గురించి కొద్దిగా చెప్తాను. I become friends with him. అతనితో స్నేహితుడిగా మారతాను. We must become friends with our children. మన పిల్లలకు మనం స్నేహితులుగా ఉండాలి. Take some interest in their studies. వాళ్ళ చదువుల్లో కూడా మీరు కొంచెం ఆసక్తిని తీసుకోండి. I believe a lot of children don't do well because parents just don't take any interest. We say we don't know the subject. చాలా మంది పిల్లలు చదువుల్లో ఎందుకు రాణించరంటే తల్లిదండ్రులు వారిని పట్టించుకోరు. చదువుల్లో మాకు సబ్జెక్ట్ తెలియదు అనుకుంటారు. I'll tell you what my wife did when she doesn't know a word of Kannada. కన్నడ భాష తెలియనప్పుడు నా భార్య ఏం చేసిందో నేను చెప్తాను. She knows a little more than me now, but ఇప్పుడు నాకంటే ఆమెకే ఎక్కువ తెలుసు. Children have to study Kannada. పిల్లలు కన్నడ చదవాలి. There was a torture. If anything was that was it. వాళ్ళకి ఏదైనా హింస ఉందంటే కన్నడ చదవటమే వాళ్ళకి హింస. I remember once my son was speaking on a debate in the school. If I were the Prime Minister of India, what did I do? నాకు గుర్తుంది మా అబ్బాయిలో ఒక అబ్బాయి పాఠశాలలో ఒక చర్చలో మాట్లాడుతున్నప్పుడు, నేను భారతదేశానికి ప్రధానమంత్రిని అయితే ఏం చేస్తాను. He said one of the first things I would banish is all this learning Kannada in schools. ఏం చెప్పాడంటే, నేను ప్రధానమంత్రిని అయితే నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఈ పాఠశాలలో ఈ కన్నడ మొత్తం తీసేస్తాను నేర్చుకోవటం. ఎనీవే, సో షీ కుడెంట్ టీచ్ కన్నడ టు మై చిల్డ్రన్. కాబట్టి నా భార్య నా పిల్లలకు కన్నడ బోధించలేదు. సో షీ గాట్ వన్ సిస్టర్ హూ న్యూ కన్నడ విత్ ఎ టేప్ రికార్డర్. కాబట్టి కన్నడ వచ్చిన ఒక సహోదరి నా భార్యకు తెలుసు. కాబట్టి టేప్ రికార్డర్ తీసుకువెళ్ళి, "So can you please read out this stuff which I have in the Kannada book into that tape?" ఈ కన్నడ పుస్తకంలో ఉంది, నీవు చదువుతావా, నేను ఈ టేప్ రికార్డర్ లో రికార్డ్ చేస్తానని చెప్పింది. And so she read out very kindly all that into the tape. కాబట్టి ఆమె ఎంతో దయ కలిగి ఆ పుస్తకంలో ఉన్నదంతా చదివింది. And then my wife would play that tape back to the son who is not. ఎవరైతే కన్నడ మీద అంత ఆసక్తి లేదో ఆ అబ్బాయికి నా భార్య ఈ టేప్ రికార్డర్ లో వినిపిస్తూ ఉండేది. All the children did it. మా పిల్లలందరికీ ఆ విధంగా చేశాం. They were not interested. They'd be lying down in bed, "Oh mom, leave me alone." వాళ్ళకి ఆసక్తి లేక పడుకుండే వాళ్ళు, "అమ్మ దయచేసి నన్ను విడిచిపెట్టు" అనేవాళ్ళు. But the tape would be running. కానీ ఆ టేప్ రికార్డర్ మోగేది. That's how they passed in Kannada. ఆ విధంగా వాళ్ళు కన్నడ సబ్జెక్ట్ లో పాస్ అయ్యారు. We got to be inventive. కాబట్టి ఆ విధంగా మనం కొత్తగా కనిపెట్టాలి. Don't think all my children are very eager to study. మా పిల్లలందరూ కూడా చదువు మీద బాగా ఆసక్తి కలిగిన వాళ్ళని మీరు అనుకోవద్దు. But they have to study to get a job. Otherwise I used to tell them, "You'll be a milkman." వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు చదువుకోవాలని చెప్పాను, లేదంటే మీరు పాలు అమ్ముకుంటారని చెప్పాను. Going around for the rest of life, you want to be that or what? వాళ్ళు ఆ విధంగా చదవకుండా పడుకున్నప్పుడు నేను ఈ విధంగానే వాడిని, "మీకు ఏది కావాలని?" You got to study, man. మీరు చదవాలి. You got to work hard. India's like that. మీరు ఎంత కష్టపడి చదవాలి. భారతదేశంలో అదే విధంగా ఉంటుంది. It's not like America where you can be a plumber and carpenter and earn a lot of money. It's not like that here. You got to work hard. ఇది అమెరికా కాదు. అమెరికాలో అయితే ఒక వడ్రంగి పని చేసుకునేవాడు, లేకపోతే ఒక కుళాయిలు పెట్టేవాడు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. కానీ భారతదేశంలో అదే విధంగా ఉండదు. ఇక్కడ కష్టపడి చదువుకోవాలి. But if you got to take some interest in sitting with them and helping them, not just say, "Oh, my child's not interested in studying." నా పిల్లలకు చదువు అంటే ఇష్టం లేదు అని చెప్పకుండా కొంచెం ఆసక్తి తీసుకొని వాళ్ళతో కూడా కూర్చొని మనం చదివించవచ్చు. Parents must take an interest, and it builds a friendship there between the parents, even in studies and helping them. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల యొక్క చదువుల్లో కూడా ఆసక్తి తీసుకొని వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు ఆ విధంగా స్నేహం పెరుగుతూ ఉంటుంది వాళ్ళ మధ్యలో. If you don't know it, then at least sit down with them and read it to them or something. ఒకవేళ మీకు ఆ సబ్జెక్ట్ తెలియకపోయినట్లయితే కనీసం వాళ్ళతో కూర్చొని చదవటం కానీ ఏదో ఒకటి చేయండి. There are always ways of building friendship. కాబట్టి స్నేహం పెంపొందించుకోవడానికి ఎప్పుడు అనేక మార్గాలు ఉంటూనే ఉంటాయి. So I want to say that I'm not saying my wife and I were perfect. నేను నా భార్య ఏదో పరిపూర్ణమని నేను చెప్పట్లేదు కానీ. When I look back over my life, I think of so many mistakes I made. నా జీవితాన్ని ఒకసారి నేను తిరిగి వెనక్కి చూసుకున్నప్పుడు నేను అన్ని తప్పులే చేసినట్లు నాకు కనపడుతూ ఉంటుంది. But God is merciful. That's why I say prayer is the most important thing. దేవుడు ఎంతో కనికరం గలవాడు, అందుకే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదని నేను చెప్తున్నాను. Just one or two questions before I close. నేను ముగించే ముందు 1-2 ప్రశ్నలకు జవాబులు ఇస్తాను. Biblical view on family planning. కుటుంబ నియంత్రణ గురించి బైబిల్ ఏం చెప్తుంది? There are areas of our life which the Bible speaks nothing about. మన జీవితంలోని కొన్ని విషయాలకు సంబంధించి బైబిల్ ఏమీ మాట్లాడట్లేదు. న్యూ టెస్టమెంట్ ఎస్పెషల్లీ, ముఖ్యంగా క్రొత్త నిబంధన says zero. అసలు ఏమీ మాట్లాడట్లేదు. So whenever the New Testament says zero about a subject, then that means it's up to you to decide how you should do it. ఎప్పుడైతే ఒక విషయం గురించి క్రొత్త నిబంధనలు అసలు ఏమీ ప్రస్తావించబడలేదో దాని అర్థం ఏంటంటే అది నీ ఇష్టం ఏ విధంగా చేసుకుంటావు అనేది. So my principle is, if the Bible speaks strongly about something like humility, holiness, I speak strongly about it. నేను అనుసరించే నియమం ఏంటంటే ఏ విషయం అయితే బైబిల్లో గట్టిగా నొక్కి చెప్పబడిందో, దీనత్వం గురించి, పరిశుద్ధత గురించి, అలాంటి విషయాలు నేను కూడా గట్టిగా నొక్కి చెప్తాను. If the Bible speaks just a little bit about it, లేకపోతే ఒక విషయం గురించి బైబిల్ ఏదో కొద్దిగా మాట్లాడితే, like in the New Testament there's very little teaching on healing and tongues, I speak very little about that. కృత నిబంధనలో భాషలతో మాట్లాడటం గురించి, స్వస్థత గురించి చాలా కొద్దిగా ప్రస్తావించబడింది, కాబట్టి నేను కూడా కొద్దిగా చెప్తాను. If the Bible speaks nothing about a subject, I don't speak about it at all. I say that's up to you. ఒకవేళ ఒక అంశం గురించి బైబిల్లో ఏమీ ప్రస్తావించబడకపోయినట్లయితే నేను కూడా దాని గురించి ఏమీ మాట్లాడను, అది మీ ఇష్టం. So family planning is in one of those categories. కాబట్టి కుటుంబ నియంత్రణ కూడా ఆ జాబితాలోనికే వస్తుంది. Be wise. జ్ఞానం కలిగి నడుచుకోండి. See, I would say abortion is a crime because that's murder. గర్భస్రావం చేయటం అనేది నేరం, ఎందుకంటే అది హత్యతో సమానం. The child in the womb is a child. గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఒక మనిషే. And that's wrong to kill a child in the womb, but other than that not. కాబట్టి గర్భంలో ఉన్న బిడ్డను ఆ విధంగా చంపవేయటం నేరం. But to prevent conception, if you feel that you cannot afford, there's nothing wrong in that. ఒకవేళ నువ్వు పోషించుకోలేను అని అనుకుంటే, ఒకవేళ బిడ్డలు కలగకుండా నియంత్రించుకోవటంలో తప్పేమీ లేదు. That's my view. ఇది నా ఆలోచన. But I don't object to another person having another view, saying that they should have as many children as God gives them. That's fine. ఒకవేళ ఇంకో వ్యక్తి దేవుడు నాకు ఎంతమంది బిడ్డలను ఇస్తే అంతమంది నేను కలిగి ఉంటానని అనుకుంటే అందులో కూడా తప్పేం లేదు, అతని ఇష్టం. We can agree to differ on that, but make sure it's your own conviction. ఆ విషయంలో మనం ఏకీభవించవచ్చు లేక విభేదించవచ్చు కూడా, కానీ నీ సొంత తీర్మానం నీకు ఉండేటట్లు నీవు నిర్ణయించుకో. I remember one brother who went to Norway and came back and said, "Oh brother, I've got faith now to have as many children as the hairs on my head." నాకు గుర్తుంది ఒక సహోదరుడు నార్వే వెళ్ళొచ్చి ఈ విధంగా చెప్పాడు, సహోదరుడా నాకు ఇప్పుడు విశ్వాసం ఉంది, నా తల వెంట్రుకలు ఎన్నుంటే అంతమంది బిడ్డలు నేను కలిగి ఉండవచ్చు అన్నాడు. I said, before you proceed having as many children as hairs on your head, make sure your wife also has that faith. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది పిల్లలను కంటానికి నువ్వు వెళ్ళేదానికి ముందు నీ భార్యకు కూడా అంత విశ్వాసం ఉందో లేదో రూఢిపరచుకో. Because she's the one who's going to bear them. ఎందుకంటే పిల్లలను కనేది ఆమె కాబట్టి. So fortunately he listened to me and stopped with just one more child. అదృష్టవశాత్తు అతడు నా మాట విని ఇంకో బిడ్డను కని ఆపేశాడు. And I'm sure his wife was more thankful to me than anybody else. నేను అనుకుంటున్నాను అతని భార్య నాకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటుందని. So remember that your wife and you must be united in that opinion. కాబట్టి నీవు నీ భార్య కూడా ఆ విషయంలో, ఆ అభిప్రాయంలో ఏకీభవించేటట్లు చూసుకోండి. Let's pray. Heavenly Father, I think of the tremendous potential there is in all these married couples sitting here. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఇక్కడ కూర్చున్న దంపతుల్లో ఎంతో శక్తి దాగుందని నేను చూస్తున్నాను. Oh how the devil would love to have them. అపవాది తన వైపు వారిని తిప్పుకోవడానికి ఎంత ఆశపడుతున్నాడో కదా. Mess up their life, mess up their children. వారి జీవితాలను పాడు చేయడానికి, వారి పిల్లల యొక్క జీవితాలను పాడు చేయడానికి. But I thank you Lord Jesus, you came to destroy the works of the devil. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు, ఎందుకంటే మీరు అపవాది యొక్క క్రియలను లయపరచడానికే ప్రత్యక్షమయ్యారు. You came to build homes on the rock. మా ఇల్లు బండ మీద కట్టడానికే మీరు వచ్చారు. Unshakable. కదల్చబడకున్నట్లుగా. You came to give us faith to believe that you can do the impossible things in our marriage and in our home. మా వివాహ జీవితములో, మా గృహములో అసాధ్యమైన వాటిని మీరు చేయగలరని మేము విశ్వసించినట్లు మాకు విశ్వాసం కలుగజేయడానికే మీరు వచ్చారు. Do it for us and for our children. మాలోను మరియు మా బిడ్డల్లోని కార్యాన్ని మీరు చేయండి ప్రభువా. And help us to build a strong church here, we pray. ఇక్కడ బలమైన సంఘము నిర్మించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. In Jesus name, amen. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen.